సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణా టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకైతే యాక్సెంచర్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ రోల్ అయితే ఓపెనింగ్ అయితే చేశారు. సో వీళ్ళు వచ్చి మనకి స్టార్టింగ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అయితే మనకి 4 lakhs పర్ యానం స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో 4 to 6 lakhs గ్యాప్లో అయితే మనకి శాలరీ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా ఇదేంటంటే బీఈ బీటెక్ అని క్లియర్గా మెన్షన్ చేశారు, కానీ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ అయితే ఇచ్చారు. సో అదేంటంటే మీ కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింటే అది కూడా లైక్ సి కానీ సి స్టాక్ కానీ పైథాన్ కానీ, సో ఈ లాంగ్వేజెస్ కనుక మీకు వచ్చిన స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మీకు వచ్చినా కూడా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈడి బీటెక్ అండ్ రూల్ ఏం లేదు. సో వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేశారు, అక్కడ పెట్టారు కూడా ప్రిఫర్డ్ బీఈ బీటెక్ కాకుండా ఇవి లాంగ్వేజెస్ సి స్టాక్ కానీ ఇవి వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాని లింక్ ఈ వీటి లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. సో మనకి ఈ జాబ్ ఏంటంటే నౌకరీలు అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది ఈ జాబ్ అయితే మనకి. సో నౌకరీకి అయితే మీరు ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ చెప్పేశాను కదా. సో చూసుకోవచ్చు అప్లికేషన్ డెవలపర్. సో మెయిన్గా మనకి తెలుసు చాలామందికి అప్లికేషన్ డెవలపర్. సో మెయిన్గా ఇది వచ్చి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. 4 days ఎగో అయితే స్పాట్ అవ్వడం జరిగింది ఈ జాబ్ అయితే మనకి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాజెక్ట్ రోల్ అయితే అప్లికేషన్ డెవలపర్ అని ఇచ్చేశారు. మీరు వచ్చి ఇక్కడ డిజైన్ చేస్తారు, బిల్డ్, కాన్ఫిగరేషన్, అప్లికేషన్స్ కానీ, బిజినెస్ ప్రాసెసెస్ కానీ, అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ కానీ, సో ఇవన్నీ అయితే మీరు చేస్తారు. డిజైన్, బిల్డ్, కాన్ఫిగర్ అప్లికేషన్స్. సో మస్ట్ హ్యావ్ స్కిల్డ్. సో సి స్టాక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటే చాలు మీకు అయితే మెయిన్గా అదైతే ఉండాలి. సో అది ఉంటే మాత్రం మీరైతే షార్ట్ లిస్ట్ అయితే ఈజీ అవుతారు. సో అదే మెయిన్గా అందుకే మస్ట్ హ్యావ్ స్కిల్ అని క్లియర్గా చెప్పారు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ అన్ అప్లికేషన్ డెవలపర్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ కానీ, బిల్డింగ్ కానీ, కాన్ఫిగరేషన్ అప్లికేషన్స్ కానీ, మీట్ బిజినెస్ ప్రాసెసెస్ కానీ, అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ యూజింగ్ సి స్టాక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పారు. సో ఏంటంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కానీ, డిజైన్ చేయాలన్నా, బిల్డ్ చేయడానికి కానీ, సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ ఆ సాఫ్ట్వేర్ మార్చుకోవడానికి కానీ, సో మనం అయితే సి స్టాక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పోతాం. సో క్రాస్ ఫంక్షన్ టీమ్స్ ఉంటాయి, అనలైజింగ్ టీమ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డెవలపింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ స్కిల్డ్ అయితే అంటే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్లా ఈ అలాంటి జాబ్ ఇది అయితే మీకు. సో మెయిన్గా ఇదే మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇక చూసుకోవచ్చు మనకి ఇంకా డిజైన్ ఆల్రెడీ చెప్పేసాం, డిజైన్ డెవలప్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటుంది మనకైతే. సో అదే చెప్పారు, రైట్ క్లీన్ ఎఫిషియన్సీ అండ్ వెల్ డాక్యుమెంట్ కోడ్ అయితే మీరు ప్రిపేర్ చేయాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం అయితే. ఒకవేళ మీరు ఏ చిన్న తప్పు చేసినా మన సాఫ్ట్వేర్ అయితే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది, మాల్వేర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూ అండ్ ప్రొవైడ్ కాన్స్ట్రిబ్యూషన్. సో మీరు ఒకవేళ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కోడ్ పెంచినా దాన్ని మీరు రివ్యూ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ, సో ఎర్రర్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడం కానీ, సో ఇది ఇవి ఈ వరకు కూడా మీరు అయితే చేస్తారు. సో ఆల్రెడీ చెప్పేసాను ఎక్స్పీరియన్స్ ఉండాలి, .NET ఫ్రేమ్వర్క్ కానీ, SQL కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్టింగ్ మీద. సో ఆల్రెడీ చెప్పేసాను స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా అయితే మీకు వచ్చుంటే మీరైతే అప్లై కూడా చేసుకోవచ్చు అని. సో స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే ఉండాలి, ఇంక్లూడింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ సాలిడ్ ప్రిన్సిపల్స్ అయితే ఉండాలి. వర్జన్ కంట్రోల్ సిస్టమ్ సచ్ యాజ్ గిట్ కూడా ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రోల్ వచ్చి ఫుల్ స్టాక్ డెవలపర్ కిందకే మీరు కన్వర్ట్ అయితే అవుతారు. సో అప్లికేషన్ డెవలపర్ అని ఉన్నా కూడా, సో ఐటీ సెక్టర్ అండ్ కన్సల్టింగ్ అయితే ఉంటారు మీరైతే. ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అయితే ఇదైతే. సో ఫుల్ టైమ్ పర్మనెంట్ అయితే ఇచ్చేస్తారు మీరు ఒక షార్ట్ లిస్ట్ అయితే. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాను బీబీటెక్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఎన్ని స్పెషలైజేషన్ కానీ. సో మీకు లాంగ్వేజెస్ వచ్చింటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. పీజీఏ అయి ఉంటే ఎన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదే మెయిన్గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి లాగిన్ టు అప్లై లాగిన్ చేసుకొని అప్లై మీద కొట్టిన తర్వాత అప్లై అయితే అయిపోతుంది. మెయిన్గా మీకు రావాల్సిన సి స్టాక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీకు మెయిన్గా రావాల్సిన లాంగ్వేజ్ అయితే ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. సో అది వచ్చిన వాళ్ళే అప్లై అయితే మెయిన్గా చేయాలని క్లియర్గా చెప్తున్నాను. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి మనం అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ. ఎందుకంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మళ్ళీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మీద కనుక మీ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోమని క్లియర్గా చెప్పారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే వదులుకోకండి అని చెప్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయతే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.